అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. అసలు పొట్టలో కొవ్వు ఎందుకు ఏర్పడుతుంది, దాని యొక్క కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్న డాక్టర్ రాజ్యలక్ష్మి గారు, ఎండి ఆయుర్వేద, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అనుష. డాక్టర్, ఇప్పుడు పొట్టలో కొవ్వు ఎందుకు ఏర్పడుతుంది, బెల్లీ ఫ్యాట్ అంటున్నారు దాన్ని, దాని యొక్క కారణాలు ఏంటి? పొట్టలో కొవ్వు అందరికీ తెలిసిన విషయమే, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా మనం కూర్చొని ఉండడం వల్ల, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం వల్ల మనకి పొట్టలో ఎక్కువ కొవ్వు పేరుకుంటూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఫీమేల్స్లో అయితే పోస్ట్ సర్జికల్, అంటే కొన్ని సర్జరీస్ అయిన తర్వాత, డెలివరీస్ అయిన తర్వాత, మెనోపాస్లో కొంతమందికి పొట్టలో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది అన్నమాట. మేల్స్ విషయానికి వస్తే వాళ్ళు ఎక్కువ డెస్క్ జాబ్లో ఉంటారు కాబట్టి, ప్లస్ ఆల్కహాల్ ఇంటేక్ కూడా మేల్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనివల్ల వాళ్ళకి ఎక్కువగా పొట్టలో కొవ్వు పేరుకుంటూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా గ్రాస్గా చెప్పాలంటే ఏమైనా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడము, నెంబర్ టూ వచ్చి ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం. మరి ఈ పొట్టలో కొవ్వు ఉండడం వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా మనకి జనరల్గా బాడీ వెయిట్ అంతా ఒకే ఎక్కువగా ఉన్నా కూడా కొంతమందికి పొట్టలో ఇంకా ఎక్కువగా ఫ్యాట్ అకుమిలేషన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో కొన్ని రకాల లైఫ్ స్టైల్ డిసీజెస్, లైక్ మన హైపర్ టెన్షన్ అయితే ఏంటి, డయాబెటీస్ అయితే ఏమి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ అంటే హృదయ సంబంధ వ్యాధులు అయితే ఏంటి, వచ్చే అవకాశం ఉందన్నమాట. సో మనము ఈ పొట్టలో ఉండే కొవ్వును తొందరగా తగ్గించుకునే దానికి ప్రయత్నం చేయాలన్నమాట. అది ఏ విధంగా ప్రయత్నం చేయొచ్చు, ఏమైనా టిప్స్ ఉన్నాయా మనకి? తప్పకుండా అనుష. మనము ముందుగా చెప్పడం ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, మనము ఫుల్గా బాడీని యాక్టివ్గా ఉంచాలన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ అంటే వాకింగ్ లాంటి ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. జనరల్గా బాడీ వెయిట్ తగ్గుతూ ఉన్నా కూడా పొట్టకు సంబంధించిన వ్యాయామాలే ఉంటాయి, కొన్ని యాబ్ ఎక్సర్సైజెస్ అంటారు, ఇవి మాత్రం తప్పకుండా చేస్తూ ఉండాలి. అంటే మనం జనరల్ బాడీ వెయిట్ తగ్గించుకునే దానికి కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉంటాం కదా, సో పొట్టకు సంబంధించినవి కూడా చాలా వరకు ఎక్కువగా చేస్తూ ఉండాలన్నమాట. అంతేకాకుండా ఆహార పదార్థాల్లో ముఖ్యంగా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి, కొవ్వు పదార్థాలు తగ్గించుకుంటూ ఉండాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేయడం వల్ల కూడా మనకి పొట్టలో ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది అన్నమాట. ఓకే, మీరు అన్నది కరెక్టే డాక్టర్ గారు. ఫ్రూట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకుంటే డైలీ లైఫ్లో బాగుంటుంది. ఫ్రూట్స్ కాకుండా ఇంకెలాంటి ఆహారం తీసుకుంటే మనం బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు? సో ఫ్రూట్స్ కాకుండా మనము చాలా స్పైసెస్, మన కిచెన్లో ఉండే స్పైసెస్తో కూడా కొంత పొట్ట తగ్గే అవకాశం ఉందన్నమాట. లైక్ మనం రెగ్యులర్గా తీసుకునే మెంతులు, దాల్చిని పొడి అండ్ ఉలువలు అండ్ మజ్జిగ, ఈ నాలుగు ఆహార పదార్థాలు మనకి తొందరగా పొట్ట తగ్గే అవకాశం కలిగజేస్తాయన్నమాట. సో ఇవైతే డైట్ రెగ్యులర్గా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కూడా పొట్ట తగ్గే అవకాశం ఉందన్నమాట, తొందరగా పొట్ట తగ్గే అవకాశం ఉంది. సో ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఈ కొవ్వు పదార్థాలు త్యజించడంతో పాటు ఈ స్పైసెస్ కొన్ని మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు పొట్ట తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? సో ఆయుర్వేదంలో మనం ఎవరైనా పొట్టలోనే ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయింది అని వచ్చినప్పుడు వాళ్ళ జనరల్ బాడీ నేచర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రకృతి అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఎలా ఉందో పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించిన చికిత్సలు, ప్రతి ఒక్కరికి ఒక యూనిక్గా ఉంటాయన్నమాట చికిత్సలు. కొంతమందికి లోవర్ బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, ఇంకొకరికి అప్పర్ బెల్లీ ఫ్యాట్ కూడా ఉంటుంది. వాళ్ళ జనరల్ హెల్త్ని కూడా కన్సిడర్ చేస్తూ మనం చికిత్సలు చేస్తూ ఉంటామన్నమాట. ముఖ్యంగా పొట్టతోనే, పొట్టలోనే ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఉద్వర్తనం అనే ఒక చిన్న చికిత్స చేస్తూ ఉంటాం అన్నమాట. మేము ఉద్వర్తనము అంటాము, అది మళ్ళీ లేఖన బస్తీస్ అని కొన్ని రకాల కషాయాస్, ఆయిల్స్ త్రూ ఆనల్ రూట్ ఇవ్వడం ద్వారా కూడా చాలా వరకు ఆ పొట్ట తగ్గే అవకాశం ఉందన్నమాట. అంతేకాకుండా ఇవన్నీ అందరూ మనకి అందుబాటులో ఉండవు, ఈ చికిత్సలు అయితే ఏమి, మెడికేషన్ చాలా మందులు కూడా వాడుతూ ఉంటాం ఈ పొట్ట తగ్గేదానికి. సో ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి అందరూ చేయదగిన ఒక చిన్న రెమెడీ నేను చెప్తాను ఇప్పుడు. ఏంటది? సో పొట్ట తగ్గాలంటే చాలా వరకు మనం ఏం చేస్తాము, ఏదో ఫిజికల్ యాక్టివిటీ, ఫుడ్ తీసుకుంటూ, ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతుంటాం కదా, ఈ రెండింటితో పాటు ఇది కూడా ఫాలో అవ్వడం వల్ల చాలా వరకు తొందరగా పొట్ట తగ్గే అవకాశం ఉందన్నమాట. సో మన ఇంట్లో దొరికే నువ్వుల నూనె ఉంటుంది కదా, ఆ నువ్వుల నూనెను కొంచెం గోరువెచ్చగా చేసి పొట్ట భాగం అంతా ముందు బాగా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఔషధాలతో ఒక మంచి పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ని పొట్ట మీద రెగ్యులర్గా 5 to 15 minutes రెగ్యులర్గా మైల్డ్ ప్రెషర్తో మనం మసాజ్ చేయడం వల్ల పొట్ట అనేది తొందరగా తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఆ ఔషధాలు ఏమంటే, మనకి చాలా సింపుల్ ఔషధాలన్నీ మన దగ్గర దొరికేటివే అన్నమాట. సో ఫస్ట్ ఔషధం వచ్చి లోద్ర అనమాట, లొద్దుగా అంటాం ఆయుర్వేదంలో, సింప్లోకాస్ రెజిమోజా అంటారనమాట. సో ఈ హెర్బ్ ఏంటంటే పొట్ట కింద ఉండే ఫ్యాట్ని, ఆ స్టబాన్ ఫ్యాట్ని మొబిలైజ్ చేసే అవకాశం ఉంది ఈ లొద్దుగతో.
సో ఈ లొద్దుగా ఒక 50 grams తీసుకుంటాం మనము. సో నెక్స్ట్ అండి చెంగల్వ కోస్టు అనే ఒక హెర్బ్ ఉంటుంది అనమాట. ఈ హెర్బ్ను కూడా ఒక 50 grams వరకు మనం తీసుకుంటాం. నెక్స్ట్ త్రిఫలా చూర్ణం, ఇది అందరికీ తెలుసు, బాగా తెలిసింది అందరికీ తెలిసిందే, అది ఒక 50 grams తీసుకుంటాం అనమాట. సో ఈ మూడు ఇంగిరి మనకి బయట ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్స్ లో దొరుకుతాయి. దీంతో పాటు మనము ఉలువ పిండిని ఒక 100 grams యాడ్ చేస్తాం. అయితే ఉలువలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, చాలా ఇంపార్టెంట్. ఉలువ పిండిని ఒక 100 grams అంటే బార్లీ ఒక 50 grams. ఓకే, సో ఈ ఈ 5 ingredients మనం ఒక మంచి పౌడర్ తయారు చేసుకుంటాం. ఓకే, సో పొట్ట మీద మనము ఆ ల్యూక్వామ్ నువ్వులను నేను బాగా అప్లై చేసిన తర్వాత ఈ పౌడర్తో మైల్డ్ ప్రెషర్తో పొట్టంతా మసాజ్ చేసుకోవడం వల్ల, ఆయుర్వేదంలో దీన్ని ఉద్వర్తన చికిత్స అంటారు, మామూలు పరిభాషలో అయితే పౌడర్ మసాజ్ అంటామన్నమాట. సో ఇది రెగ్యులర్గా చేసుకోవడం వల్ల అట్లీస్ట్ ఒక 1 to 1.5 months చేసుకోవడం వల్ల ఆ పొట్టలో ఉండే ఫ్యాట్ అనేది మొబిలైజ్ అవుతుంది. జనరల్గా ఆ పొట్టలో స్టబ్బాన్ ఫ్యాట్ ఉంటుంది అనమాట, తొందరగా కరగదు ఆ ఫ్యాట్. సో ఈ రకంగా ఉద్వర్తనం చేయడం వల్ల తొందరగా ఆ పొట్ట నుంచి ఆ ఫ్యాట్ అనేది మొబిలైజ్ అయ్యి కదిలి తగ్గే అవకాశం ఉందన్నమాట. సో ఇది ఒక చిన్న టిప్ అనమాట, అందరికి అందుబాటులో ఉండే ఇదే. మనకి జనరల్గా మనకి కొన్ని హెర్బ్స్ చెప్పాం కాబట్టి ఆ హెర్బ్స్ మనకి ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరుకుతాయి అన్నమాట. ఇది పౌడర్ చేసుకొని తయారు చేసుకొని పౌడర్ మసాజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకోలేని వాళ్ళు అంటే ఇవన్నీ తెచ్చుకొని కలిపి చేసుకోలేని వాళ్ళు ఆయుర్వేదిక్ మెడికల్ స్టోర్స్లోనే కోలకుళుత్తాది చూర్ణం అని దొరుకుతుంది. సో ఆ పౌడర్తో కూడా వీళ్ళు నూనె అప్లై చేసిన తర్వాత ఆ పౌడర్తో కూడా వీళ్ళు మసాజ్ చేసుకోవడం వల్ల పొట్ట తొందరగా తగ్గే అవకాశం ఉందన్నమాట. ఈ పౌడర్ థెరపీ అంటే పొట్టకి అప్లై చేస్తే తగ్గిపోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఈ సన్విష, ఎందుకంటే మనము మెడికేషన్ అనేది అందరికీ ఒకటే రకంగా వర్క్ అవ్వదు అనమాట. సో మనం పేషెంట్ వచ్చి మన దగ్గర చెప్పినప్పుడు వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళకి మాత్రమే ప్రత్యేకంగా ఉండే మెడికేషన్స్ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఇది జనరల్గా ఒకటి అందరికీ యూస్ఫుల్ ప్లస్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ కాబట్టి మనం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం ఉండదు, డాక్టర్ అబ్జర్వేషన్లో చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ అందరికీ ఒక చిన్న రెమెడీగా చెప్పామన్నమాట. మనము ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి రోజుకి, ఇంకొకటి ఎన్ని రోజుల వరకు ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి? ఈ ఫస్ట్ మనము ఈ నువ్వుల నూనె అండి ఈ పౌడర్ ఉద్వర్తనం అంటాం కదా, ఈ ఉద్వర్తన అండి 30 to 45 days అంటే 1 to 1.5 months వరకు చేస్తే, రెగ్యులర్గా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట. రోజుకి ఎన్నిసార్లు చేయమంటారు? రోజుకు ఒక్కసారి చేస్తే సరిపోతుంది, అది కూడా బిఫోర్ బాత్. ఓకే, సో బిఫోర్ బాత్ మనము ఈ ల్యూక్వామ్ నువ్వుల నూనెను బాగా అప్లై చేసిన తర్వాత ఈ పౌడర్తో ఈ ఉద్వర్తనం చేసుకుంటే మనకి అంటే 5 to 15 minutes సరిపోతుంది అనుష, అండ్ ఫాలోడ్ బై హాట్ వాటర్ బాత్. అంటే ఇది చేసిన తర్వాత ఈ మనము ఈ పౌడర్ మసాజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయాల్సి ఉంటుంది, తప్పకుండా ఇది పాటించాలన్నమాట. సో వేడి నీళ్ళు కూడా మనకి అవసరం అనమాట పొట్ట తగ్గేదానికి. సో వేడి నీళ్ళు ఇంటర్నల్గా తీసుకోవడం ఎంత అవసరమో ఎక్స్టర్నల్గా కూడా మనము హాట్ వాటర్ బాత్ చేయమంటాము. ఒబేసిటీలో అయితే ఏమి మనకు ఈ పొట్టలో ఉండే ఫ్యాట్ కరగడానికి ఇంటర్నల్గా ల్యూక్వామ్ వాటర్తో తీసుకుంటూనే ఈ పౌడర్ మసాజ్ తర్వాత కూడా వేడి నీళ్ళతోనే స్నానం చేయమంటాం అనమాట. సో 1 to 1.5 months సరిపోతుంది అనిషా. పొట్ట తగ్గించుకోవడానికి చాలా చక్కటి విషయాలు చెప్పారు డాక్టర్ గారు మాకు, ధన్యవాదాలు.